మీకు ఒక జాబ్ నోటిఫికేషన్ అండి. ఏంటి అంటే మనకి ఇది గవర్నమెంట్ నుంచే వచ్చిందనమాట. ఇది కాంట్రాక్చువల్ బేసిస్, ఫస్ట్లో నేను చెప్తున్నాను కాంట్రాక్చువల్ బేసిస్. ఇక్కడ క్యాషియర్ ఉద్యోగాలు ఉన్నాయి, తర్వాత ఎల్డీసీ లాంటి ఉద్యోగాలు ఉన్నాయి, అటెండర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయన్నమాట. ఇమీడియట్గా అంటే ఎంత త్వరగా వెళితే అంత త్వరగా జాయిన్ అయిపోవాలి, వాళ్ళకి అర్జెంట్ అవసరం అని చెప్పి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎవరైతే అర్జెంటుగా జాయిన్ అవుతారో వాళ్ళకే ఇక్కడ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అస్సలు వదులుకోవద్దండి. సో మన గవర్నమెంట్ సంస్థలో కాంట్రాక్చువల్ అయినా పర్లేదు, కానీ మనకు జాబ్స్ అయితే వస్తాయన్నమాట. సో ఈ వీడియోలో మీకు ఈ వివరాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అర్హతలు ఉండి సో మీకు జాబ్ అవసరం ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక ఫ్రెండ్స్ లైక్ చేయండి. సో మీరు ఇచ్చే లైక్స్ అనేవి నాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. సో అవి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటాయి. సో కాబట్టి ఇంకా లైక్స్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పాను చూడండి. సో ఇక్కడ ఏం చెప్పాను నేను, ఫోర్త్ పాయింట్ గమనించండి ఒకసారి. క్యాండిడేట్ షుడ్ బీ రెడీ టు జాయిన్ ఇమీడియట్లీ. సో ఎవరైతే ఇమ్మీడియట్గా జాయిన్ అవుతారో సో వాళ్ళు కావాలి అని చెప్పి వీళ్ళు అడుగుతున్నారనమాట. వచ్చేసరికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునానీ మెడిసిన్ నుంచి అయితే రావడం జరిగిందండి. ఇది ఎక్కడ ఉంటుందంటే మనకు బెంగళూరులో ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కింద అయితే ఇది వర్క్ చేస్తుంది. మనకి నోటిఫికేషన్ జూలై 11వ తారీఖున విడుదల చేశారు. సో నేను చెప్పిన ఆ యొక్క సర్టిఫికేట్స్ తీసుకొని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి డైరెక్ట్ వెళ్ళిపోవాలన్నమాట. జూలై 28వ తారీఖు ఉదయం 10:30 మనకు ఇంటర్వ్యూ జరుగుతుందండి. అసలుకి ఏం పోస్టులు ఉన్నాయి ఇక్కడ, మనం ఏం అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ నుంచి చూడండి. రిజిస్ట్రేషన్ క్లర్క్ కమ్ స్టోర్ కీపర్ రెండు ఉద్యోగాలు ఉన్నాయి. 20,000 రూపాయలు పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకు. 28 ఏళ్లకు మించకూడదు వాళ్ళ వయసు అనేది. 20,000 రూపాయలు మనకి ఇవ్వడం జరుగుతుందండి. సో దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే, నాకు తెలుసండి మీరు నోటిఫికేషన్లో మునిగిపోయారు, లైక్ చేయడం మాత్రం మర్చిపోయారు. లైక్ చేయండి అబ్బా, లైక్ చేస్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతా కదా. ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ విత్ స్పీడ్ ఆఫ్ 30 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్. ఇంగ్లీష్లో 30 పదాలు టైప్ చేయగలిగిండాలి, లేదా హిందీలో 25 పదాలు టైప్ చేయకుండా ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్స్ అనమాట. ఒకవేళ మీకు హిందీలో నాలెడ్జ్ ఉంటే డిసైరబుల్ కింద తీసుకుంటారు, అంటే అడ్వాన్స్ మీకు అడ్వాన్స్ అయితే సరే మీకేంటి అంటే కొంచెం ప్రాముఖ్యత అయితే ఇస్తారనమాట. రిజిస్ట్రేషన్ క్లర్క్ కమ్ స్టోర్ కీపర్, తర్వాత క్యాషియర్ 20,000 రూపాయలు ఇస్తారండి పర్ మంత్ శాలరీ అనేది. 28 సంవత్సరాలు అయితే మనకు వయసు అయితే ఉండాలి. దీనికి కావాల్సింది ఏంటి అంటే ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్. సో సేమ్ క్వాలిఫికేషన్ అనమాట, టైపింగ్ ఇంగ్లీష్లో 30 పదాలు లేదా హిందీలో 25 పదాలు. సో ఇక్కడ మీకు ఇంటర్ క్వాలిఫికేషన్ టైపింగ్ ఉంటే సో మీరు రిజిస్ట్రేషన్ క్లర్క్ కమ్ స్టోర్ కీపర్కి అప్లై చేసుకోవచ్చు, క్యాషియర్ ఉద్యోగానికైనా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక తర్వాత ఓపీడి అటెండెంట్ ఎంటీఏ మల్టీ టాస్క్ అసిస్టెంట్ అంటారు, రెండు ఉద్యోగాలు ఉన్నాయండి. 16,000 రూపాయలు అయితే మనకి ఇస్తారు. సో 28 ఏళ్లకు మించకూడదు, బిలో 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. దీనికి కావాల్సిన అర్హత కేవలం 10వ తరగతి మాత్రమే అనమాట. అలాగే స్పీకింగ్ నాలెడ్జ్ హిందీ లేదా ఉర్దూ ఏదో ఒక స్పీకింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి అని చెప్తే 10వ తరగతితో పాటు. సో ఇది మనకు ఈ రిజిస్ట్రేషన్ క్లర్క్ కమ్ స్టోర్ కీపరు, క్యాషియరు, ఈ ఓపీడి అటెండెంట్, సో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు అండి. సో మంచి శాలరీ కాకపోతే ఇవి కాంటాక్ట్ బేసిస్, అదొకటే కొంచెం డిసప్పాయింట్మెంట్ అనమాట. కాకపోతే ఏం లేండి, మనకు జాబ్ అయితే కావాలి. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు చూద్దాం ఒకసారి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్వైటెడ్ టు అపియర్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆన్ 28/7/2022 అట్ 10:30 AM. సో 10:30 మీరు 28వ తారీఖు అటెండ్ అవ్వాలి. ఎక్కడికి అటెండ్ అవ్వాలంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునానీ మెడిసిన్, కమలా నెహ్రూ నగర్, అడ్జాయినింగ్ సిబిఐ అకాడమీ, సో హాపూర్ రోడ్, గజియాబాద్. సో ఇక్కడికైతే మీరు గజియాబాద్కి అయితే వెళ్ళాలి ఆ రోజు. సో ఏమేమి తీసుకెళ్ళాలి, ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇస్తున్నాను చూడండి. ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయండి నీట్గా. సో ఫిల్ చేసి సో ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు సో ఏమేమి తీసుకెళ్ళాలి అంటే మీ టైప్ రైటింగ్ సర్టిఫికేట్ ఉండాలండి, ఇంగ్లీష్ లేదా హిందీ. మీరు ఏదైతే ఇంగ్లీష్ వచ్చి ఉంటే సో ఇంగ్లీష్లో ఖచ్చితంగా టైప్ రైటింగ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇది రిజిస్ట్రేషన్ క్లర్క్ స్టోర్ కీపర్ క్యాషియర్ ఉద్యోగులకు అప్లై చేసుకుంటే సో అలాగే మీ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి. ఇవన్నీ కూడా మీరు పాస్పోర్ట్స్ ఫొటోస్ సో అలాగే జిరాక్స్ కాపీలు ఇవన్నీ కూడా తీసుకెళ్ళాలన్నమాట. ఫీజు లేదండి, అసలు ఫీజే లేదు. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వీటికైతే అటెండ్ అవ్వండి. సో అలాగే షేర్ చేయండి ఈ వీడియోని, ఎక్కువ మందికి రీచ్ అవుతే చాలామందికి యూజ్ అవుతుంది కదా. అలాగే లైక్ చేస్తే నేను కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఇటువంటి జాబ్ అప్డేట్స్ ఏవి మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.